అందరికీ నమస్తే అండి. నేను ఈ వీడియో యాక్చువల్లీ పలానా కంటెంట్ అని ఏ పార్టీ గురించి చెప్పడం కాదు, నా గురించి మన ఛానల్ గురించి సింపుల్గా బ్రీఫ్గా ఒక 2 నిమిషాల పాటు చెప్దామని. ముఖ్యంగా ట్రోలర్స్కి, అంటే సోషల్ మీడియా ఇప్పుడు అన్ని మీడియాల కంటే అత్యంత వెపన్, అత్యంత కీలకమైన, ఫాస్ట్ అండ్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే వెపన్, అంటే ఒకవైపు వేగంగా రీచ్ అవుద్ది, తక్కువ టైంలో ఎక్కువ మందికి రీచ్ అయ్యే వెపన్ సోషల్ మీడియా, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టా కానీ. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను నాకు 12 సంవత్సరాలు జర్నలిస్ట్గా 13 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. 2009లో నేను జర్నలిస్ట్గా మొదటిసారి అడుగుపెట్టాను. ఆ తర్వాత మండల స్థాయిలో కొన్నాళ్ళు పనిచేశాను, కొన్ని సంవత్సరాలు. ఆ తర్వాత జిల్లా స్థాయిలో కొన్ని సంవత్సరాలు పనిచేశాను. ఆ తర్వాత వేరే జిల్లాకి ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడికి 3 సంవత్సరాలు పనిచేశాను. ఆ తర్వాత మరో జిల్లాకి ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడికి 3 సంవత్సరాలు పనిచేశాను. ఓవరాల్గా 13 సంవత్సరాల జర్నలిజం ఎక్స్పీరియన్స్ తర్వాత 2020లో నేను పనిచేస్తున్న సంస్థ నుంచి రిజైన్ చేసి బయటకు వచ్చేసి రకరకాల ప్రయత్నాలు, డిజిటల్ మీడియా బాగుంది కదా అనే ఉద్దేశంతో వెబ్సైట్లో న్యూస్ వెబ్సైట్ చేస్తూనే, న్యూస్ వెబ్సైట్లో నేను జాబ్ ఎంప్లాయీగా జాబ్ చేస్తూనే సొంతంగా నాకున్న సబ్జెక్ట్ని కాస్త స్వేచ్ఛగా డెలివర్ చేద్దామనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి రాజకీయ అంశాలను కాస్త స్పష్టంగా, లోతుగా, ఎటువంటి మొహమాటాలకు, ఎటువంటి భేషజాలకు పోకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పాలనే ఉద్దేశంతో AP 175 అండ్ గుండుసూది అనే 2 ఛానళ్ళు స్టార్ట్ చేశాను. అయితే నేను ఇప్పుడు ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ట్రోలర్స్ ఉన్నారు, నేను చెప్పాను కదా, సోషల్ మీడియాలో ఎలా ఒక కంటెంట్ని ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు, ఒక వీడియోని ఎలా కావాలంటే అలా మోల్డ్ చేసుకోవచ్చు, మన నోటి నుంచి వచ్చే పదాన్ని కట్ చేయొచ్చు, కట్ చేసి వేరే సందర్భంలో నేను మాట్లాడే పదంతో దాన్ని కలపచ్చు. సో చాలామంది ఇప్పుడు మేము బయటకు వచ్చి చెప్తున్నామంటే, నేను కానీ ఇంకో సీనియర్ జర్నలిస్టులు చాలామంది చెప్తున్నారు అంటే, మాకు కూడా పర్సనల్ లైఫ్స్ ఉంటాయి, ఫ్యామిలీస్ ఉంటాయి, అయినా సరే మాకున్న సబ్జెక్టు, మాకున్న పరిచయాలు, పరిజ్ఞానంతో చెప్పాలనే ఉద్దేశంతో వస్తాం. సో నేను ఒక 2 నెలల కిందట ఒక వీడియో చేశాను, జగన్మోహన్ రెడ్డి గారు 95% హామీలు నెరవేర్చారన్నారు, కానీ ఒక 34 ప్రశ్నలు సోషల్ మీడియాలోని గ్రూపుల్లో తిరుగుతున్నాయి అని, నేను ఏదైతే గ్రూపుల్లో తిరుగుతున్నాయో వాటన్నింటినీ చెప్పాను. చెప్తూనే రాజకీయ పార్టీల వ్యవహార శైలి, అలాగే టీడీపీ ఎటువంటి తప్పులు చేసింది, వైసీపీ ఎటువంటి తప్పులు చేసింది అనేది ఓవరాల్గా పాలిటిక్స్ సంబంధించి ఒక ఐడియాలజీని, ఒక కంటెంట్ను నేను రిలీజ్ చేశాను ఆ వీడియోలో. అయితే దానిలో ఏదైతే నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించానో దాని వరకు కట్ చేసి ఆ తర్వాత నేను చెప్పింది వదిలేశాను. యాక్చువల్లీ నేను ఆ తర్వాత ఆయన చేసినవి కూడా చెప్పాను, చెయ్యనివి చెప్పాను, చేసినవి చెప్పాను. చెయ్యనివి ఏవైతే చెప్పానో అక్కడ వరకు వీడియో కట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ని, నేను మాట్లాడిన దాన్ని జత చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని గ్రూపుల్లో కూడా అది విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. ఇప్పుడు నా అబ్జెక్షన్ ఏంటంటే, ఎవరైనా కట్ చేయాలి, వీడియో కట్ చేయాలి అనుకుంటున్నప్పుడు సగంలో కట్ చేయొద్దు, పూర్తిగా వినండి, పూర్తి సబ్జెక్ట్ని ఆ ట్రోల్ చేసే సబ్జెక్ట్లో ఉండాలి. సగంలో వదిలేయడం వలన నేను చెప్పాలనుకుంటున్న ఐడియాలజీ మారిపోద్ది కదా, దాని ఉద్దేశం మారిపోద్ది కదా, దురుద్దేశాలు వస్తాయి కదా, ఇంటెన్షన్ మారిపోద్ది కదా. సో నేను ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నానో అది మీరు మధ్యలో 1 నిమిషమో 1/2 నిమిషమో 5 నిమిషాలు ఉన్నదాన్ని 5 నిమిషాలు కూడా సర్క్యులేట్ చేయండి, లింక్గా సర్క్యులేట్ చేయండి, లేదంటే దాన్ని వీడియోగా డౌన్లోడ్ చేసుకొని సర్క్యులేట్ చేయండి. అంతే తప్ప దాన్ని కట్ చేసి, దాన్ని ఎడిట్ చేసి, వేరే చోట మాట్లాడిన దాన్ని యాడ్ చేసి అలా చేయడం వలన ఖచ్చితంగా నాకు వ్యక్తిగతంగా నష్టం జరుగుద్ది, మన ఛానల్కి కూడా నష్టం జరుగుద్ది, చెడ్డ పేరు వస్తుంది. అటువంటి ట్రోలింగ్స్ మాత్రం దయచేసి చేయొద్దు. అంటే నేను అటువంటి ట్రోలింగ్స్ వన్స్, అంటే నేనేం చెప్తున్నా, ఒకసారి మేము బయట పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు, పువ్వులు వేసే వాళ్ళు ఉంటారు, రాళ్ళు వేసే వాళ్ళు ఉంటారు, మా చెడు కోరుకునే వాళ్ళు ఉంటారు, మా మంచి కోరుకునే వాళ్ళు ఉంటారు. సో మా మీద దురుద్దేశాలు లేని దురుద్దేశాలు ఆపాదించే వాళ్ళు కూడా ఉంటారు. సో నేను చెప్పేది ఏంటంటే, నేను ఏం చెప్తున్నానో దాన్ని మాత్రమే చేయండి, దయచేసి నా వీడియోని కట్ చేసి, ఎడిట్ చేసి, పేస్ట్ చేసి, అది చేసి ఇది చేసి మాత్రం సర్క్యులేట్ చేయొద్దు, ట్రోల్ చేయొద్దు, వీడియోలు కట్ చేయొద్దు. ఇది లీగల్గా కూడా నేను చెప్తున్నా, చట్టబద్ధంగా ఇటువంటివి చేయడం తప్పు. సో చట్టబద్ధంగా నేను వెళ్ళినా సరే, ఇప్పుడు ఎవరైతే దాన్ని కట్ చేశారో నేను లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు, చట్టం ప్రకారం ప్రొసీడ్ అవ్వచ్చు, కానీ అవన్నీ మనకొద్దు. ఏదైతే నేను చెప్తున్నానో అక్కడ వరకు మాత్రం ఎవరు చేశారో వాళ్ళకి. కొంతమంది నేను చేసింది సగం మాత్రమే కట్ చేసి చేయడం వల్ల అవి
కొంత మేరకు వైరల్ గా మారచ్చు, ఇబ్బందికరంగా మారచ్చు. దయచేసి నేను మళ్ళీ చెప్తున్నాను అందరికీ, మీరు నా వీడియోను వైరల్ చేయాలనుకుంటే లింక్ ద్వారా షేర్ చేయండి, లేదా వీడియో మొత్తం చేయండి. అంతే తప్ప కట్ చేసి, మధ్యలో కట్ చేసి, పేస్ట్ చేసి, ఎడిట్ చేసి మాత్రం షేర్ చేయొద్దు. చేస్తే మాత్రం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము అని చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు ఎంకరేజ్ చేస్తూనే ఉండండి. నేను ఏమైనా తప్పు చేస్తే, సబ్జెక్ట్ నేను తప్పుగా మాట్లాడితే, పలానా పదం తప్పు అయితే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను మార్చుకునే ప్రయత్నం చేస్తాను. అలాగే ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎంకరేజ్ చేయండి, నచ్చని వాళ్ళు మళ్ళీ ఛానల్కి రాకపోయినా పర్లేదు, మళ్ళీ రావద్దు, ఇబ్బంది ఏమీ లేదు. సో ట్రోల్ చేసే వాళ్ళు మాత్రం పూర్తిగానే చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.